చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రబీలో పొలాన్ని దమ్ము చేస్తున్నారా అయితే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకనంటే దమ్ములో ఏమి వేసుకుంటే నీకు మొక్కలు ఏపుగా వస్తాయి వరి ఎక్సలెంట్గా బతకద్ది అదేవిధంగా దిగుబడి నీట్గా వస్తుంది అనుకునే వాళ్ళకి అదేవిధంగా ఖర్చు మేము పెట్టుకోగలం అనుకునే వాళ్ళకి రైతులకి నేను కొన్ని విషయాలు చెబుతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకనంటే వరి వ్యవసాయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము రెట్టిఫై చేస్తామండి ఇంకా లేటు లేకుండా టాపిక్లో పోదాం ఈ దమ్ములో ఏమీ చల్లుకుంటే బాగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఓ రైతా తెలుసుకో మీ పొలము కానీ పాలసౌడు భూములు కానీ అయితే మీరు ట్రాక్టర్తో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి వచ్చి మూడు వందల కేజీల నుండి నాలుగు వందల కేజీల వరకు జెప్సమ్ని చల్లుకొని మీ ట్రాక్టర్తో కానీ దమ్ము చేసినట్లయితే ఆ పొలము ఎక్సలెంట్గా ఉంటుందండి మొక్కలు నీట్గా బ్రతుకుతాయి అదేవిధంగా మంచి భూములైతే మంచి భూమి అనగా పిహెచ్ శాతం ఆరు పాయింట్ ఐదు ఉన్నట్లయితే మీ పొలానికి ఎకరానికి వచ్చి సింగిల్ సూపర్ పాస్పేట్ పొడండి పొడి రూపంలో ఉండేది ఎకరానికి నూట యాభై కేజీలు కానీ చల్లి ట్రాక్టర్తో దమ్ము కానీ చేసినట్లయితే మీ పొలం ఎక్సలెంట్గా దిగుబడి వస్తుందండి అదేవిధంగా మొక్కలు వేసిన కర్రలు వేసినట్టే ఎక్సలెంట్గా బతుకుతాయండి అదేవిధంగా లాస్ట్ దమ్ములో నెంబర్ త్రీ డిఏపి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు యూరియాని కలిపి లాస్ట్ దమ్ములో వేసి మీరు కానీ నాటు వేసినట్లయితే మొక్కలు నీట్గా బతికేదానికి నైంటీ పర్సెంట్ ఆస్కారం ఉందండి అదేవిధంగా మేము డబ్బు ఖర్చు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు మీ పొలము కానీ గల కయ్యి కానట్లయితే మీరు జింకు సల్ఫేట్ని ఎకరానికి పది కేజీల చొప్పున కానీ చల్లుకున్నట్లయితే మీ పొలంలో నాటేసిన తర్వాత ఆ నారు చక్కగా బతుకుతుందండి అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే రబీలో రైతులకి ఆన్లైన్ క్లాసులు జరుగుతాయండి ఆన్లైన్ క్లాసులు అంటే ఏమో లేదండి మీరు నారు పోసిన దగ్గర నుంచి పంట పండిన దాకా మీకు తెలియకుండా ఉన్నట్లయితే మీ పొలంలో ఎంత మోతాదులో ఫెర్టిలైజర్ వేయాలి ఏ తెగులుకి ఏ కెమికల్ స్ప్రే చేయాలి అనే దాని గురించి మేము చెబుతూ ఉంటామండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ పొలాన్ని వీడియో తీసి మాకు వాట్సాప్ పెట్టినట్లయితే మేము దాన్ని చూసి దానికి సొల్యూషన్ ఇస్తామండి అయితే దీనికి మీరు పేరు మీ పేరు మీ జిల్లా మీ ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలండి చేసుకున్నట్లయితే మేము పూర్తి బాధ్యత వహిస్తాం ఫ్రెండ్స్ అయితే రబీలో డిసీజ్ ఎక్కువ వస్తాయి జాగ్రత్తగా చెయ్యాలండి అందుకనే మేము ఇది చేస్తున్నాం థ్యాంక్ యూ